పాపం ఆ వైసీపీ పీఎం బ్యాచ్కి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కసారిగా గుండెపోటు తెప్పించారు. ఎందుకంటే ఆయన ఆ పీఎం బ్యాచ్ ఎలా కలగన్నారంటే, చంద్రబాబు గారికి జూనియర్ ఎన్టీఆర్కి గ్యాప్ ఉంది, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం, స్పెషల్ షోస్కి పర్మిషన్ ఇవ్వరు, టికెట్ ప్రైస్కి పర్మిషన్ ఇవ్వరు, సో ఈ దెబ్బకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో మనం కొన్ని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి టీడీపీని అమ్మనాబోతులు తిట్టచ్చు, చంద్రబాబు గారిని తిట్టచ్చు, సో జూనియర్ ఎన్టీఆర్ గారిని మన వైపు తిప్పుకోవచ్చు అని పగటి కళలు బాగా కన్నారు, బాగా స్కెచ్ చేసుకున్నారు అనమాట. కానీ అక్కడ ఉన్నది పాపము అదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కదా, వాళ్ళకి ఇట్లాంటి కక్ష సాధింపు తెలియదు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా అందరూ దిగజారి చిల్లర రాజకీయాలు చేయలేరు, సో వీళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట. స్పెషల్ షోస్ 6 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, దానికి ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారనమాట, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ. ఒక్కసారిగా పాపం గుండెపోటు వచ్చిన పని అయిపోయింది అనమాట వైసీపీ శ్రేణులకి. అసలే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ పంచులు పడుతూనే ఉన్నాయన్నమాట, కోలుకోలేకున్నారు. దీనితో ఇప్పుడు ఇది ఒకటి అనమాట. అసలు అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు అని పాప పగటి కళ్ళకి అన్నారు అనమాట వైసీపీ బ్యాచ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చితే స్పెషల్ షోస్కి పర్మిషన్ ఇస్తాడు, లేదంటే టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు, నచ్చలేదనుకో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ పేదవాళ్ళు అయిపోతారనమాట. పాపం ఇంకా సినిమా చూడకపోతే ఇంకా వాళ్ళు ఏమైపోతారు, 5 రూపాయలకి 10 రూపాయలు టికెట్లు ఇచ్చి వాళ్ళని సినిమాలు చూపించాలి అనే దీంతో ఒక్కసారిగా రేట్లు తగ్గించేస్తాడనమాట. మళ్ళీ ఆ సినిమా హీరోది అయిపోగానే థియేటర్లు అన్నీ అయిపోయి అది తీసేయగానే మళ్ళీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారిగా ధనవంతులు అయిపోతారనమాట. అప్పుడు ఎటువంటి పేదరికం ఉండదు. సో ఇది జగన్మోహన్ రెడ్డి చేసే చిల్లర రాజకీయాలు అనమాట. ఇంక ఈ పీటీఎం బ్యాచ్ దీనికి కుదురు కొడుతూనే ఉంటారనమాట. అన్న సినిమా అనేది అంతా సినిమా పేరు చెప్పి దోచుకుంటా అంటే అన్న కట్టడే చేశాడు అని డిబేట్లు వచ్చి వాగుతూ ఉంటారనమాట కొన్ని బొకడా బ్యాచ్ గాలందరూ. ఇప్పుడు ఆ బొకడా బ్యాచ్ గాలు ఇప్పుడు కింద మీద పడి ఏడుస్తున్నారనమాట, ఎలాగ అన్నని కంట్రోల్ అది పార్టీకి అన్నకి జరుగుతున్న డ్యామేజ్ని కవర్ చేయలేక కింద మీద పడి ఏడుస్తున్నారనమాట ఆ బొకడా బ్యాచెస్. సేమ్ ఇట్లా ఉంటుందన్నమాట పేటీఎం. ఫస్ట్ నుంచి పేటీఎం బ్యాచ్కి చాలా కష్టాలన్నమాట. అన్న చేసే పనికిమాల పనులకి వాళ్ళు కవర్ చేసుకోలేక కింద మీద పడి ఏడుస్తుంటారు. అసలు అన్న దిక్కుమాల రాజకీయాలన్నీ చేస్తాడు, దిక్కుమాల పనులన్నీ చేస్తుంటాడు, వీళ్ళు దాన్ని కవర్ చేయలేక నెత్తి నోరు కొట్టుకొని చావాల్సి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మన వైపు తిప్పుకోవచ్చు అనేసి, కానీ పాపం అంత వాళ్ళు అనుకునేది జరగలేదు. ఎందుకంటే గత 6 నెలలుగా జగన్ అన్న ఏదనుకుంటే దానికి రివర్స్ జరుగుతుంది అనమాట. వాలంటీర్స్ని పెట్టి ఎలక్షన్ మనం బీభత్సంగా నడిపించచ్చు, దొంగ ఓట్లు వేసుకోవచ్చు అని బాగా పగటి కలలు కన్నారు, అది కలలేదు. 175కి 175 వస్తుంది అనుకున్నాడు, అది అవ్వలేదు. సో ఇప్పుడు ఒక్కసారిగా అన్న చేసే పాపాలు అన్ని పండి ఒక్కసారిగా అన్ని బయటకు వస్తున్నాయి, ఇది ఊహించలేదు అసలు. సో అన్నకు ప్రశాంతంగా నిద్ర లేదు, పేటిఎం బ్యాచ్కి ఏమో మనశ్శాంతి లేదు, కాపాడుకోలేక ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి అయితే అసలు. సో ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జూనియర్ ఎన్టీఆర్కి గ్యాప్ పెంచి జూనియర్ ఎన్టీఆర్ మన వైపు తెచ్చుకుందాము, టీడీపీని తిట్టచ్చు అని పగటి కళలు కనడం మానేసి అన్న ఏదైనా జీవితంలో ఒక మంచి పని చేసి ఉంటే దాన్ని చెప్పుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని బురద చల్లుతూ అందరి మీద పడేయడం మానేసేయండి అన్నమాట.